హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. సమ్మర్ వచ్చింది అంటే కూల్ కూల్గా ఏమైనా తాగాలి అనుకుంటాం కదండి. కూల్ డ్రింక్స్ కాకుండా ఇలా దావత మజ్జిగ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దావత మజ్జిగ తయారు చేసుకోవడం కోసం ముందుగా పెరుగు తీసుకోవాలి. పెరుగు కానీ మజ్జిగ కానీ పుల్లటి మజ్జిగ ఉన్నా కానీ బాగుంటుంది. దావత మజ్జిగని నేను కుండలో తయారు చేస్తున్నానండి. అలాగే కమ్మటి పెరుగు మేగడుతో సహా తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలా చిక్కటి పెరుగు ఉంటే తీసుకోండి, లేదు అంటే ఇంట్లో ఏ పెరుగు ఉన్నా పర్లేదు. లేదు పెరుగు లేదు మజ్జిగ వేసుకుంటాము అంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు. నేను ఇలా తీసుకున్న పెరుగులో నీళ్లు వేస్తాను కాబట్టి మజ్జిగ కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు కవ్వంతో మజ్జిగను తయారు చేసుకోవాలి. సమ్మర్లో ఇలా కుండతో మజ్జిగ తయారు చేసేసుకుని పెట్టుకున్నాము అనుకోండి, మధ్య మధ్యలో అప్పుడప్పుడు తాగొచ్చు. ఈ సమ్మర్లో మనం చల్లగా ఉండడం కోసం కూల్ డ్రింక్స్ లేదంటే ఐస్ క్రీమ్స్ లాంటివి ప్రిఫర్ చేస్తాం కదా, అవన్నీ మానేసి ఇలా కుండలో మజ్జిగ చేసుకుని ట్రై చేసి చూడండి. ఇలా మజ్జిగ తయారు చేసుకున్న తర్వాత దీనిలోకి చిన్న అల్లం ముక్క, చిన్నది ఒక పచ్చిమిరపకాయ, ఇంకా కరివేపాకుని దంచుకుని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం మజ్జిగ తయారు చేసుకున్నాం కదండి, ఆ క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడూ కూడా ముందు వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కవ్వంతో చిలుక్కోవాలి. మజ్జిగ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అనేమీ ఉండదండి, దీనిలో వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువ వేసుకుని చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఇలా తయారు చేసిన దాంట్లో ఇంకొన్ని నీళ్లు వేసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు. పల్చిగా ఉన్నా కానీ బాగుంటుంది. ఐస్ క్రీమ్స్ ఇంకా కూల్ డ్రింక్స్ లాంటివి తాగే పిల్లలకి అప్పుడప్పుడు ఇలా మజ్జిగ ఇచ్చి అలవాటు చేసి చూడండి. 2-3 సార్లు తాగారు అంటే వాళ్ళకే అలవాటు అయిపోతుంది. సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ చూసాం కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.